బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకొచ్చేసింది. మరికొద్ది రోజుల్లో సీజన్ 5 ముగిసిపోతుంది. దీంతో టైటిల్ ఎవరు గెలుచుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్లో 5గురున్నారు. సిరి, షణ్ముఖ్, సన్నీ, మానస్, శ్రీరామ్. వీరిలో ఎవరు విజేతలుగా నిలుస్తారన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఇక టాస్క్లు, క్యాప్టెన్లు, లగ్జరీ బడ్జెట్ వంటివి అన్నీ పూర్తయిపోయాయి. ఈ వారం రోజులు హౌస్లో ఉన్నవారికి హైప్ ఇచ్చే పనిలో ఉన్నాడు బిగ్ బాస్. ఇక డిసెంబర్ 13 నాటి ఎపిసోడ్తో బిగ్ బాస్ షో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ మధురానుభూతిని పంచారు. వారితో ఎక్కువగా కనెక్ట్ అయిన పర్సన్స్ను, హౌస్లో వారి మూమెంట్స్ను ఫోటోల రూపంలో అందంగా వారి ముందు అలంకరించారు. అంతేకాదు, ఇవన్నీ చూస్తూనే గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ ఏర్పాటు చేసిన స్టేజ్ ఎక్కి బిగ్ బాస్ ఎందుకు గెలవాలనుకుంటున్నారో చెప్పమన్నాడు. అయితే ఈ టాస్క్ మొదలయ్యే ముందు సన్నీ, మానస్ టైటిల్ గురించి మాట్లాడుకున్నారు. ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది. టైటిల్ ఎలాగైనా గెలవాలి, మా అమ్మకి కప్పిస్తారా బై, నేను ఫిక్స్, ఏదైనా ఇవ్వని బరాబరిస్తా అంటూ కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చాడు సన్నీ. మానస్ ఏం కాదురా అంటూ సన్నీకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక షణ్ముఖ్ ఎప్పటిలానే సిరిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాడు. అందరితో క్లియర్ చేసుకోవాల్సిందేంటంటే, నీకు దెబ్బ తగిలిన తర్వాత నేను మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోవడం లేదు, నేను నిన్నే పట్టించుకుంటున్నాను. అది అలాగే కంటిన్యూ అయిపోయింది. సరే, ఏది జరిగినా మన మంచికే, ఇది వారికి చెప్పాలి అని సిరితో అన్నాడు. ఆ తర్వాత ఫైనల్కి చేరిన ఒక్కో కంటెస్టెంట్కు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు.